తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక శత్రువులు పలు రకాలు భర్త శత్రువులు కొందరు ఏంటంటే ఆ శత్రుత్వం అంటే చిన్న చిన్న వాటిలతోనే వాళ్ళ బంధం ఎక్కువ స్ట్రాంగ్ అయిపోతుంది సో అట్లే మగవాళ్ళ ఆడవాళ్ళకి శత్రువు ఇంట్లో వాళ్ళే శత్రువులు బయట వాళ్ళు కొలిక్సే శత్రువులు అట్లా రకరకాల శత్రువుల్లో అసలు పవర్ఫుల్ శత్రువు ఎవరిది అంటే ఆడదానికి శత్రువు రెండు నైఫ్స్ పవర్ ఏ శత్రువుల్లో ఉండదు ఒక నైఫ్ ఒక నైఫ్ కొట్టుకుంటే మధ్యలో ఫైర్ రావాలి ఫైర్ రావాలి కరెక్ట్ గా చెప్పారు ఫైర్ ఆ ఫైర్ ఎంత దూరం పోతే అంత ము స్మాష్ అసలు ఎంత దారుణం అంటే ఆడదానికి ఆడదే శత్రువు అనేది అసలు ఇక దాన్ని మనం ఆ శత్రుత్వం నుంచి బయటికి రాలేమేమో అనిపిస్తుంది ఎంతవరకు ఇది అసలు నిజమేనండి అది కాదు హండ్రెడ్ పర్సెంట్ నిజము ఆడ ఆడదానికి ఆడది ఎందుకు శత్రువు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓర్వలేని తనమాట ప్లస్ టైం ఉంటుంది చూడండి చాలా ప్లెంటీ ఆఫ్ టైము చాలా ఖాళీ టైం ఉంటే అమ్మలక్కలు ఉంటారు కదా వాళ్ళు క్రియేషన్ చేసి పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా క్రియేట్ చేయలేరు అసలు ఉన్నది ఉన్నట్టే అక్కడ అంటారు కదా నీళ్లు ఉన్న బురద కూడా ఉండదు అలా క్రియేట్ చేస్తారు ఎవరు పని పాట లేక ఈ ఉబుసిపోని ముచ్చట్లు చెప్పుకుంటే లేడీసే మగవాళ్ళు ఎప్పుడు మగవాళ్ళు ఇద్దరు కలిసి ఏ రాజకీయాలో లేకపోతే ఎవరి గురించో మాట్లాడుకుంటారు వాళ్ళు అమ్మలక్కల ముచ్చట్లు అందుకని అమ్మలక్కల ముచ్చట్లు ఎందుకు చెప్పి ఆడవాళ్లే చెప్పుకుంటారు ఇలాంటి ముచ్చట్లు ఆ మదంట కదా ఇదంట అన్ని కథాలే ఉంటాయి అందులో మన అన్ని కథే అన్ని కథ అవునంట కదా ఏ రోజు లేట్గా వస్తుందంట కదా వాళ్ళ ఆయన ఇక్కడ ఉండటంట కదా కథలు కథ కథారూపంలో కథారూపంలో చెప్తారు అస్సలు వాళ్ళ వదిలేసిందంట కదా వాళ్ళ ఆయన్ని మళ్ళీ ఏందో ఉందని చెప్తారు రోజు ఒక ఆయన వచ్చి ఎందుకమ్మా మన ఎన్ని ఎప్పుడు దొరుకుతుంది టైము ఖాళీగా ఉంటుంది మీకు నాకు గోకోడానికి టైం ఉండదు ఎందుకంటే మన బిజీ అనుకుంటుంది ఇలాంటివన్నీ ఏంటంటే ఆడవాళ్లే చెప్పుకుంటారు ఆడవాళ్ళకు ఆడవాళ్ళు శత్రువులు ఎందుకంటే ఈ శత్రుత్వం శత్రుత్వం అంటే ఎలాగంటిదంటే శత్రుత్వం అనే అనే బదులు ఇది ఓర్వలేని తనం జెలస్ అనమాట ఇప్పుడు ఒక ఆఫీస్లో ఉంటారండి ఒక ఒక ఆఫీసర్కి ఒక లేడీ ఉంటుంది ఒక అసిస్టెంట్ ఉంటుంది ఆయన ఆమె మాట వింటాడు అనుకోండి చూసారా ఏదో పెట్టేసింది ఇది పోయిందంటే ఫైల్స్ సంతకం పెట్టి ఇలా ఇది అని భాష మాట్లాడతారండి ఈవెన్ దో ది ఆర్ వర్కింగ్ పోపుల్ పీపుల్ లాంగ్వేజ్ లైక్ దట్ ఓన్లీ సో ఎందుకంటే ఆ అక్కస్ ఎట్లా వెళ్ళపిచ్చుకోవాలి అయ్యో ఆవిడ పోయే ఆవిడ వెళ్ళారు ఆవిడ గారు అని ఏం చెప్పరు అది వెళ్ళిందా లోపలికి చూడండి ఒక్క నిమిషంలో ఫైల్స్ సంతకం పెట్టించుకొని వచ్చేస్తాయి ఇలా మాట్లాడతారు ఎందుకంటే ఓవరాల్ ఏంతనము దాని బదులు ఆమె ఎంత టాలెంటెడో ఎంత సఫ్ ఎంత ఎఫిషియెంట్గా ఫైల్ రాసిందో ఎంత ఎఫిషియంట్ గా వర్క్ చేసిందో లోపలికి వెళ్ళిన తర్వాత అతన్ని ఎలా కన్విన్స్ చేసిందో కరెక్ట్ అందుకని సంతకం పెట్టాడని ఎవ్వరు ఆలోచించారండి ఇవన్నీ ఏంటంటే అంతే ఓర్వలేని తనమే ఓర్వలేని తనం ఉన్నప్పుడు నేను శత్రువులాగా నేను ట్రీట్ చేస్తాను అంతేగాని అంత టాలెంట్ ఉంది కదా అంత అంత నాకంటే చిన్నదో పెద్దదో ఇంత టాలెంటెడ్ ఉన్నది కాబట్టి ఇవాళ ఇంత మంచి చిన్న చిన్న వయసులోనే అంత పెద్ద స్థాయికి వెళ్ళింది చిన్నప్పటి నుంచి కష్టపడి ఇంత పెద్ద ఇంత మంచి పరిస్థితికి వచ్చింది పది మందికి అన్నం పెడుతుంది పది మందికి ఉపాధి కల్పిస్తుందని ఎవరు అనుకోరండి ఏదో చేసింది దీని వెనక ఎప్పుడు నెగిటివ్ ఆలోచనలే ఏదో చేసింది అందుకని వాళ్ళు ఇంత డబ్బులు సంపాదించింది కానీ నిజంగా ఫ్యాక్ట్ ఎవరికి తెలియదండి ఈ కథలు ఉంటాయి అంట కథ ఈ వీటండితోనే అన్ని పుట్టిస్తారనమాట సో ఎప్పుడు ఒక ఆడది బాగుపడితే మనం సంతోషించాలండి ఆమె దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలి ఈ చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడి వాళ్ళ పైకి వచ్చిందంటే నిజంగా ఎంత కష్టపడిందో ఆమె నిజంగా ఆమె దగ్గరికి వెళ్ళి మీరు ఎంత కష్టపడ్డారు కదా మీ పరిస్థితి ఇదంట ఇవాళ ఈ ఈ స్థితిలోకి ఉన్నారు మీరు ఎలా కష్టపడ్డారు నేను నేర్చుకుంటాను నాలుగు మంచి మాటలు నేర్చుకుని ఆమె దగ్గర అలా ఎవరు చేయట్లేదండి ఎంతసేపు వచ్చి ఆమెను సూటి పోటే మాటలు తానాలి ఆమెను బాధ పెట్టాలి వీళ్ళు సంతోషపడాలి సో అది అది ఒక వర్షన్ ఇంకొక వర్షన్ ఏముంటుందంటే ఒక విడోస్ ఉంటారండి అన్ఫార్చునేట్గా హస్బెండ్ చనిపోతే ఆ విడోను ఎవరు అవమానిస్తారంటే లేడీస్ అవమానిస్తారు ఆవిడ శుభ కార్యాలకు రాకూడదు పెళ్ళిళ్ళ లాక్షంధాలు చల్లకూడదు తర్వాత పువ్వులు పువ్వులు కట్టకూడదు పువ్వుల దగ్గరికి రాకూడదు ఎటువంటి శుభం జరిగే కార్యక్రమాలలో కనిపించకూడదు కానీ ఆవిడ ఒంటింట్లోకి వెళ్ళి వంట చేయొచ్చు ప్రసాదాలు చేయొచ్చు దాని తర్వాత మిగతా పనులని దేవుడి దగ్గరికి వెళ్ళి మెట్లు కడగచ్చు దేవుడి సామాన్లు తోమచ్చు కానీ శుభ కార్యాలలో మాత్రం పనికిరాదు అవి ఎవరు పెట్టిన రిస్ట్రిక్షన్స్ లేడీస్ పెట్టిన రిస్ట్రిక్షన్స్ ఏ మగవాళ్ళు అనరు ఈరోజు పొద్దున్నే నాకు ఒక విడవ ఎదురొచ్చిందని అన్నారు ఇది అనేది ఆడవాళ్లే సో ఆమె ఆమె ఎందుకు ఆమె ఏమైనా చంపేసింది హస్బెండ్ కాదు కదా ఆమె పరిస్థితి బాగలేక ఆమె కర్మ అంతుంది చనిపోయాడు దాని దాని గురించి మీరు ఆమెను ఎందుకు బాధ పెడతారు సో ఇదేంటంటే ఇవన్నిటికేందండి ఆడవాళ్లేనండి రాకూడదు పలానా రోజు ఆమె మొహం చూడకూడదు ఆమె ఎదురైతే మనకు చెడు జరుగుతుంది ఆ బొట్టు పెట్టుకోకూడదు పూలు పెట్టుకోకూడదు పెట్టుకుందనుకోండి ఎన్ని మాటలు మాట్లాడతారో అన్ని మాటలు మాట్లాడతారు బొట్టు పూలు ఇవన్నీ పుట్టుకతో వాళ్ళకి వచ్చినవే కదా వచ్చింది ఏమైతుంది ఎందుకట్ల ఇంకా ఆల్రెడీ వాళ్ళు చనిపోయి వాళ్ళ మనసు చచ్చిపోయింది చచ్చిపోయింది ఇంకా చంపడం అంటే ఇదిగో ఇట్లాంటి మరి శత్రు అది ఎవరు మగవాళ్ళు అంటారా మగవాళ్ళని చూపించండి నాకు ఒక మగవాడు ఎవరు అనరు అదేంటి హస్బెండ్ బాడు బొట్టు ఎందుకు పెట్టుకుంది అనడు వెళ్ళి చూసారా మీకు తెలుసా ఈ సంగతి ఆయన హస్బెండ్ చనిపోయాడా బొట్టు పెట్టుకొని జరుగుతుంది అని వెళ్ళి ఆయనకు చెప్తుంది ఈయన పోనీలో వదిలేయంటే అంటే ఈయనకే నీకు ఎందుకే ఊరుకట మీకు తెలియదు అండి ఇలాంటి పెట్టే కదా ఆడవాళ్ళు ఇలా ఇలా మాట్లాడతాను ఇవన్నీ మాట్లాడే ఆడవాళ్ళేనండి సో మాట్లాడే ఆడవాళ్ళు కూడా అంటే అందరూ లేరండి ఇప్పుడు లేరు అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు కొంతమంది ఆ లేరండి అలా నేను అందరు ఆడవాళ్ళు అనట్లేదు మోస్ట్ ఆఫ్ ది ఆడవాళ్ళు ఎవరు అమ్మలక్కలు ముట్టట్లు చెప్పుకొని పని పాట లేకుండా టీవీ సీరియల్ చూసి గోడ వదల అటు ఇటు అమ్మ కాస్త ఉప్పు పెట్టు పప్పు పెట్టు అనేసి ఇంకా ఉప్పు ఇచ్చిన తర్వాత పప్పు ఇచ్చిన తర్వాత మళ్ళీ మాటలు అలాంటి వాళ్ళు మాత్రమే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు సో ఆడవాళ్ళు హస్బెండ్ చనిపోతే వాళ్ళ మెంటల్ గా ఎంత బాధపడతారో మీకు తెలుసా ఏ హస్బెండ్ చనిపోతే ఏ ఏ వైఫ్ సంతోషంగా ఉంటుందండి పండగ చేసుకుంటుందా చేసుకోవచ్చు కదా ఆల్రెడీ ఆవిడ సగం చచ్చిపోయిన మనిషిని మీరు ఎందుకు అంత బాధ పెడతారు వీలైతే ఆమెకి ఏదన్నా మీరు సపోర్ట్ చేయండి లేదా వదిలేయండి తన ఆవిడ బొట్టు పెట్టుకుంటే నీకే నొప్పి మీ ఇంట్లో బట్టు తీసుకెళ్ళి పెట్టుకుంటుందా తన బొట్టే తన పెట్టుకుంటుంది కదా అది కా అలా కాదండి ఇంకా కొంతమంది ఏంటంటే అది థర్డ్ సెకండ్ థర్డ్ ఇంకొక వర్షన్ ఏంటంటే పిల్లలు కూడా తల్లి అంటే ఒకవేళ పొరపాటున అంటే మన కర్మకాలక హస్బెండ్స్ చనిపోతే కూడా పిల్లలు కూడా ముందుకొచ్చి తల్లి బాధపడకూడదని నువ్వు అమ్మ నువ్వు సొసైటీ గురించి పట్టించుకోవద్దు నువ్వు ఒంటరిగా ఉండలేవు మేమందరం ఇక్కడ ఉండే పరిస్థితి కాదని ఆ తల్లికి కూడా ఒక పెళ్లి తీసి వాళ్ళు సంతోషంగా ఉండే పిల్లలు సంతోషించే అమ్మాయి అంటే వాళ్ళు కూడా అమ్మాయిలే కదా వాళ్ళు కూడా వాళ్ళే వాళ్ళు కూడా అలా అలా కూడా సుఖపెడుతున్నారని కాబట్టి అంటే అలాంటి వాళ్ళని చూసి కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే విధివశాత్తు జరిగిన దానికి మీరెందుకు ఇంకా మళ్ళీ మధ్యలో ఇంకా పెట్రోల్ పోస్తారు వాళ్ళ మీద సో వాళ్ళు ఆల్రెడీ బాధపడుతూ ఉన్నారండి అక్షంతలు వేయకూడదు వాళ్ళు పెళ్లిళ్ళు వస్తే వెనకనే ఉండాలి ముందుకు రాకూడదు ఏదైనా నలుగురు మంచి మాటలు మాట్లాడుతుంటే మధ్యలో ఉండకూడదు వాళ్ళు వాళ్ళు మాత్రం అన్ని చాకరీలు చేయడానికి పనికొస్తారండి అంటే స్క్రీన్ వెనక వాళ్ళు వాళ్ళు చేసే పనులన్నీ వీళ్ళకి ఓకే వాళ్ళు మీ ఇంట్లో ఏదైనా మంచి శుభకార్యం అనుకోండి వాళ్ళు వచ్చి వంటలు చేస్తారు ఆ వంట తినొచ్చు మనం వాళ్ళు చేసిన వంట తీసుకెళ్ళి ప్రసాదాలు దేవుడికి నైవేద్యాలు పెడతారు అవన్నీ పనికి వస్తాయి కానీ వచ్చి ఒక ఏదన్నా ఒక జరుగుతూ ఉంటే మధ్యలో వాళ్ళ ముత్తాదుల మధ్యలో ఉండకూడదు అనేది ఇది ఎవరు పెట్టిందంటే ఆడవాళ్ళు ఆడవాళ్ళకి పెట్టిందే సో అందుకని ఏం చే ఏం చేయాలంటే మన ఆడవాళ్ళు కూడా కొంచెం పెద్ద మనసుతో ఎదుటి సాటి స్త్రీ ఎంత కష్టపడుతుంది తన బాధలు ఏంటి అనేది మీరేం సహాయం చేయకండి మీరేం సపోర్ట్ చేయకండి ఆమెను గురించి కమెంట్ చేయకుండా ఉంటే అదే మీరు చేసేలా పెద్ద సహాయం ఆమెను గురించి అస్సలు కామెంట్ చేయొద్దు మనకు సంబంధం లేని మనిషి ఆమెకు వచ్చిన కష్టం మన ఇంట్లో వస్తే మనం ఎంత బాధపడతాం అనేది మీరు ఆమె వైపు నుంచి ఆలోచిస్తే ఎప్పుడు ఎవరు ఎవరి గురించి మాట్లాడండి ఆవిడ ఆఫీస్ నుంచి లేట్కొస్తుంది లేకపోతే ఎక్కడికో వెళ్తుంది పలానోడితో కనిపించి ఎందుకండి మనకెందుకు చెప్ కనిపించిందే అనుకోండి ఆమె ఇష్టం ఆమె జీతం ఆమె గొయ్యదోగుతుంది పడుతుందేమో అందులో మనకి ఎందుకు చెప్పండి అనవసరమైన విషయాలు ఎప్పుడు వస్తాయంటే వెన్ యూ హ్యావ్ సఫిషియంట్ టైం అప్పుడు మాత్రమే ఇలాంటివి వస్తాయి అమ్మలక్కల మాత్రమే ఇలాంటివి మాట్లాడుకుంటారండి అంతేగాని నిజంగా ఆఫీస్ అంటే ఆఫీస్లో వాళ్ళు కూడా మాట్లాడుకుంటారు ఎందుకంటే వాళ్ళు ఖాళీ టైం ఉంటుంది వాళ్ళు మాట్లాడుకుంటారు సో ఎప్పుడు ఎవరు ఏ ఏ స్త్రీ కూడా ఇంకొక స్త్రీని ఎప్పుడు ఏ విధంగా కూడా తెలిసే తెలియని చెప్ పది మంది చెప్పిన మాటలతో మనం ఎప్పుడు ఎవరిని బాధ పెట్టకూడదండి అంతే నీకు వీలైతే సహాయం చేయి లేకపోతే వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళ గురించి కామెంట్ చేయకు వాళ్ళ బతుకు వాళ్ళని బతక అంతే అంతేగాని వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో పిలిచి కొంతమంది వాళ్ళని బాధ పెడతారండి ఇదేంటి పిల్లలు లేకపోతే ఇది గొడ్రాలని చెప్పేసి హస్బెండ్ ఎటువంటి పరిస్థితుల్లో ఆమె హస్బెండ్ని వదిలేసిందో నీకు తెలుసా ఎటువంటి ఏ స్త్రీకి ఎవ ఎవరికి మాత్రం తో కలిసి కాపురం చేసి సంతోషంగా ఉండాలని ఉండదండి ఎటువంటి పరిస్థితులలో ఆమె అతన్ని వదిలేసిందో నీకు తెలియనప్పుడు నువ్వెవరు ఆమెను బాధ పెట్టడానికి ఎందుకు వదిలేసిందో మొగు ఒక దరిద్రమైన మాట వదిలేసింది అంటారు వదిలేసిందా వదిలించుకుందో నీకు తెలుసా సో అందుకని నోరు అదుపులో పెట్టుకొని ఎవ్వరు కూడా ఎవరి గురించి మాట్లాడకూడదు నేను ఇచ్చే సలహా అయితే అంతేనండి ఎప్పుడు మాట్లాడకండి వాళ్ళ బా వాళ్ళని బాధ పెడితే మనకేమొస్తుంది చెప్పండి వాళ్ళు ఏడిస్తే మనకేమొస్తుంది అందుకని ఎవరు ఎవరి గురించి మాట్లాడు మరి ముఖ్యంగా లేడీస్ పని లేక ఉంటే కృష్ణారామ అనుకోండి లేకపోతే గుడికి వెళ్ళండి లేకపోతే ఏదో ఒక మంచి పని చేయండి లేకపోతే హెల్ప్ చేయండి ఒకరి గురించి ఒక ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళు మాట్లాడుకుంటే ఏమీ రాదు అందుకని ఆడవాళ్ళు మరి ముఖ్యంగా జాగ్రత్తగా ఒకరి గురించి మాట్లాడకండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి